హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇమాజిన్ వర్స్ ఛానల్. మనం భూమిపై మాట్లాడితే లేదా క్లాప్స్ కొడితే ఏదో ఒక పెద్ద పేలుడు జరిగినా మనకు ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? అంతరిక్షంలో ఒక రాకెట్ పేలినా కూడా మనకు సౌండ్ ఎందుకు వినిపించదని? అంతరిక్షంలో ఎలాంటి పేలుడు జరిగినా లేదా ఎక్స్ప్లోషన్స్ అయినా అక్కడ ఎందుకు అబ్సల్యూట్ సైలెన్స్గా ఉంటుంది? రండి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం శబ్దం అంటే ఏమిటో తెలుసుకుందాం. శబ్దం ఒక శక్తి, అది వేవ్స్ రూపంలో ప్రయాణిస్తుంది. మన భూమి యొక్క వాతావరణం గాలి అణువులతో నిండి ఉంటుంది, అంటే మాలిక్యూల్స్తో నిండి ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా వస్తువును కొట్టినప్పుడు అది చుట్టూ ఉన్న గాలి అణువులను వైబ్రేట్ చేస్తుంది, అంటే ఇక్కడ ఈ మాలిక్యూల్స్ మన సౌండ్ని క్యారీ చేస్తున్నాయి. ఈ మాలిక్యూల్స్ ఒకదానికొకటి తలుగుతూ మన చెవుల రాక చేరుతాయి, చివరికి అవి మనకు శబ్దంలాగా వినిపిస్తాయి. అంటే ఇక్కడ ఈ మాలిక్యూల్స్ మన సౌండ్ని క్యారీ చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఈ మాలిక్యూల్స్ లేకపోతే మనకు ఎలాంటి శబ్దం వినిపించదు. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే శబ్దం ప్రయాణించడానికి ఒక మీడియం ఉండాలి. ఆ మీడియం మనకు గాలి కావచ్చు, నీరు కావచ్చు, లేదా ఏదైనా సాలిడ్ పదార్థం కావచ్చు. ఎందుకంటే గాలి, నీరు మరియు సాలిడ్ పదార్థంలో మనకు మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇక్కడ స్పేస్లో పరిస్థితి పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. భూమి చుట్టూ ఉన్న వాతావరణం గాలి అణువులతో నిండి ఉంటుంది. స్పేస్ అంటే ఇక్కడ వాక్యూమ్, అక్కడ అంతరిక్షం దాదాపు ఖాళీగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు అంతరిక్షంలో గాలి, నీరు ఇలాంటివి ఏమీ ఉండవు. శబ్దం ప్రయాణించడానికి కావలసిన మీడియం అంతరిక్షంలో లేదు కాబట్టి అక్కడ మాలిక్యూల్స్ కూడా ఉండవు. అక్కడ ఎలాంటి ఎయిర్ మాలిక్యూల్స్ ఉండవు. మాలిక్యూల్స్ లేకపోతే వైబ్రేషన్స్ని క్యారీ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఇక్కడ శబ్దం ప్రయాణించడానికి కావలసిన మాధ్యమం అంటే ఒక మీడియం అంతరిక్షం లేదు కాబట్టి అక్కడ ఇలాంటి శబ్దం మనకు వినిపించదు. అంటే ఇక్కడ సౌండ్ని క్యారీ చేసే ఒక మీడియం అంతరిక్షం లేదు కాబట్టి అక్కడ మనకు ఇలాంటి శబ్దం వినిపించదు. ఇక్కడ మనం స్పేస్లో ఎంత లౌడ్గా షౌట్ చేసినా ఎవరికి వినిపించదు. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఆస్ట్రోనట్స్ స్పేస్లో ఇలా కమ్యూనికేట్ అవుతారని. ఇక్కడ ఆస్ట్రోనట్స్ ఒకరితో ఒకరు మాట్లాడడానికి రేడియో సిగ్నల్స్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే రేడియో వేవ్స్కి మీడియం అవసరం లేదు కాబట్టి, అవి లైట్ లాగా స్పేస్లో ప్రయాణిస్తాయి. దీని అర్థం అంతరిక్షంలో ఒక గ్రహశకలం ఇంకొక గ్రహశకలాన్ని ఢీకొన్నా లేదా ఒక నక్షత్రం పేలినా కూడా మనకు ఎలాంటి శబ్దం వినిపించదు. అంటే ఇక్కడ స్పేస్లో ఎలాంటి ఎక్స్ప్లోషన్స్ అయినా మనకు వాటి లైట్ కనిపిస్తుంది, కానీ వాటి యొక్క సౌండ్ మాత్రం మనకు వినిపించదు. మీరు చాలా సైన్స్ ఫిక్షన్ సినిమాలు అంతరిక్షంలో పేలుడు జరిగినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వింటుంటారు, అవి నిజం కాదు. నిజానికి అంతరిక్షంలో ఇలాంటి శబ్దం ఉండదు. సినిమాల్లో కేవలం ఆసక్తికరంగా ఉండడం కోసం మాత్రమే అలా చూపిస్తారు. రియల్ స్పేస్లో ఎక్స్ప్లోషన్స్ కంప్లీట్ సైలెన్స్లోనే జరుగుతాయి. ఇప్పుడు మీకు ఈ వీడియో క్లియర్ కదా? అంతరిక్షంలో ఇలాంటి మాలిక్యూల్స్ లేవు కాబట్టి అక్కడ శబ్దం ప్రయాణించడానికి ఇలాంటి మీడియం లేదు. సౌండ్ని క్యారీ చేసే మీడియం లేదు కాబట్టి అక్కడ మనకు శబ్దం ఉండదు. కానీ లైట్, రేడియో సిగ్నల్స్ మాత్రం స్పేస్లో ప్రయాణిస్తాయి. ఇలాంటివి మన యూనివర్స్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఊహించండి. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.